సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల నుండి ప్రాజెక్టు ఆపుతానని తీర్మానాలు తీసుకున్న రఘునందన్ రావును ఎంతకు అమ్ముకున్నావని బీజేపీ బహిష్కృత నేత తోట కమలాకర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి రఘునందన్ రావు గారిని ఈ సందర్భంగా తొగుట మండల ప్రజల పక్షాన ఒక రెండు మూడు విషయాలు నేను అడగదలుచుకున్నా. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో దాదాపు 17 గ్రామాలు ముంపు గురైతా ఉంటే ఈ దుబ్బాక నియోజకవర్గం తరఫున పోటీ చేస్తున్నటువంటి నువ్వు ఏ ముఖం పెట్టుకుని మల్లన్న సాగర్ ముంపు గ్రామాలలో ఓటు అడగడానికి వస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాలి. ఈ దుబ్బాక నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థిగా మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు మద్దతుగా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తా, ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక కడుపు కూడా ముంగటికి వేయనియా, సాక్షాత్తుగా అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారిని తీసుకొని వచ్చి ముంపు గ్రామాల్లో పర్యటించి ఒక పెద్ద హంగామా సృష్టించి గ్రామాలను మొత్తం నేనే కాపాడుతున్నా అని చెప్పేసి ఒక హంగామా సృష్టించి నా అంత పెద్ద వకీలు లేడు నేనే బెయిల్ ఇచ్చి తీసుకొస్తా అని తెచ్చి తీయగలిగినటువంటి వకీలు కేవలం ఆయన ఆస్తులు పెంచుకోవడానికి డబ్బులు సంపాదించడానికి తప్ప ఈ దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు లేకపోతే ఈ తొగుట మండల ప్రజలకు లేకపోతే ఈ ముంపు గ్రామాలలో ముంపు గురైతున్నటువంటి ప్రజలకు వాళ్ళని లేకుండా కాపాడే వకీలు కదా. మడ్డర్లు మానభంగాలు చేసే ఎల్లంగౌడ్ అట్లాంటి ఒక వీధి రౌడిని బహిరంగంగా బయటికి తీసుకొచ్చి తిప్పగలిగిన వకీలు కదా. హైకోర్టుల మల్లన్న సాగర్ బాధితుల పక్షాన కేసు ఎందుకు వేయలేదో సమాధానం చెప్పాలి. కేసు వేయడానికి గల నీకు ఉన్నటువంటి అడ్డంకులేంది? ఒకవేళ కేసు ఏనోడు అయితే వేయద్దు అని చెప్పేసి అనుకుంటే కనుక ఎందుకు తీర్మానాలు తీసుకొని పోయాను? ఆ తీర్మానాలు ఏం చేసినావు? అధికార పార్టీకి అమ్ముకున్నావా? లే ప్రభుత్వం ప్రాజెక్టు పేరుతోటి ముంచితే ఈ ప్రాజెక్టులో కలవకుండా నేను అడ్డుకుంటా హైకోర్టులో కేసేస్తా అని చెప్పేసి రఘునందన్ రావు మీకు వెన్నుపోటు పొడిచిండు. ముంపు గ్రామ సంబంధం ఏంది? అసలు రచనారెడ్డికి ఈ కేసుతో సంబంధం ఏంది? ఇక్కడ ఆమె ఎప్పుడైనా పోటీ చేసిందా గతంలో? లేకపోతే ముందు ముందు పోటీ చేయబోతుందా? ఆమె వచ్చి ఇక్కడ ముంపు గ్రామాల ప్రజల తరఫున నిలబడి హైకోర్టులో కేసేసి కొట్లాడుతుంది, నువ్వేమో తీర్మానాలు తీసుకొని పోయి కాంట్రాక్టర్కి అమ్ముకుంటావు. ఇలా మళ్ళా ప్రజలు మోసలు. తొగుట మండల ప్రజలు రఘునందన్ రావు డ్రామాలను, రఘునందన్ రావు ఆటలను, ఆయన మాటలను ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మద్దని చెప్పేసి ఆ పార్టీకి, కోటాలే భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా రఘునందన్